హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ మళ్ళా కొత్తగా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. ఏం లేదు, ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఎక్కడికో వెళ్ళిపోవాలా, మీ లైక్తో షేర్తో వీడియో కూడా మంచిగా వస్తుంది అనుకుంటున్నాను. ఓకే, మీటి వరకు కాల్షియం కార్బైడ్ తీసుకొచ్చి బండి నడిపాం కదా, ఇప్పుడు వేరేలకు కాదు ఒక పేడతోని గోబర్ గ్యాస్ టైప్లో. ఫ్రెండ్స్, ఇంతకుముందు ఆల్రెడీ మన పెద్ద పెద్ద వాళ్ళ గోబర్ గ్యాస్ ఉండేవి, అయితే యాక్చువల్లీ ఇప్పుడు ట్రెండ్లో వచ్చేసి ఎవరైనా తయారు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక 10 డేస్ బ్యాక్లో మనం పేడ కలుపుకొని ఇందులో పూసుకున్నాం. ఆల్రెడీ బాటిల్ నుంచి పేడ పూసుకున్నాం, బాటిల్ సక్కి అని గ్యాస్ తయారైంది. ఇప్పుడు మనం బైక్ పెట్టి టెస్ట్ చేద్దాం. ఓకే, మీకు ఏదో కలిపామో మీకు వీడియో ఎండింగ్ లో చూపిస్తాం. వీడియో ఎండింగ్ లో వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మీకు చూపిస్తాం. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇందులో పెట్రోల్ ఉందనుకుంటారా, ఇది ఎలా చేస్తున్నారు అనుకుంటారు కదా, మళ్ళీ చూడండి. మేము ఇక్కడ ట్యాంక్ రెండు అనేది వాటర్ అనేది పోసేస్తాం బండిలో. నెక్స్ట్ వచ్చేసి కొంచెం నేను ట్యాంక్ మీద చూడండి, మొత్తం వాటర్ అనేది పోసేసిన. ఫ్రెండ్స్, మనం ఇక్కడ బైక్ ఇది కనెక్షన్ ఎక్కడ ఇవ్వాలంటే ముందు మనం ఇది ఇక్కడ ఆఫ్ చేసుకోవాలండి, ఎందుకంటే గ్యాస్ అనేది వెళ్ళిపోకుండా. మనం ఆల్రెడీ ఇంతకుముందు గోబర్ గ్యాస్ లో ప్యాడ్ వేసాం కాబట్టి ఆల్రెడీ ఇంతకుముందే క్లోజ్ చేసి పెట్టుకోవాలి. స్టార్టింగ్ లో పెట్టుకోవాలి, స్టార్టింగ్ లో పెట్టుకుని ఇప్పుడు ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో పెట్టే ముందు ఓకే, మనకి ఇక్కడ బండికి ప్రతి బండికి ఇక్కడ ఫిల్టర్ అనేది ఇక్కడ ఉంటుంది, కార్పెట్ నుంచి వచ్చేది. దీనికి ఇక్కడ చిన్న హోల్ చేసుకొని పెట్టేయాలి, ఇందులో గ్యాస్ వెళ్ళిపోవాలన్నమాట. మనం ఓకే కనెక్షన్ ఇచ్చేసా, ఇప్పుడు మీకు బండి స్టార్ట్ చేసి చూపిస్తాం. మనం ఇది ఓపెన్ చేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇది ఆన్ చేస్తున్నాం. బండి అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్, చూడండి మనకి బండి ఎలా అయింది. ఇంకో విషయం ఏంటంటే ఆల్రెడీ మనకి ఇప్పుడు ఫైర్ కూడా ఏ విధంగా వస్తుందో చూపిస్తాం ఫ్రెండ్స్. మీకు దీంతో ఫైర్ కూడా చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇందులో గ్యాస్ అయిపోయినట్టుంది, అందుకనే నెక్స్ట్ ఇంకోటి ఫైర్ చూపిస్తాం ఫ్రెండ్స్. సేమ్ టు సేమ్ బాటిల్, మీకు దీని నుంచి గ్యాస్ ఎలా వస్తుంది అనేది ఇప్పుడు మీకు మంట రూపంలో చూపిస్తాం. గ్యాస్ ఒక టార్చ్ లెక్క చూపిస్తాం. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం గోబర్ గ్యాస్ ది కొత్తగా తయారు చేస్తున్నాం ఫ్రెండ్స్. ఆల్రెడీ బాటిల్ ఇంతకుముందు ఆల్రెడీ పెద్ద చూసారు, మనం బాటిల్ తోటి ఎలా ఉంటుందో గ్యాస్ ఎలా తయారవుతుందో మనం డైరెక్ట్ చూడొచ్చు ఫ్రెండ్స్. ఆల్రెడీ ఇప్పుడు వచ్చేసి మనం పేడ తీసుకున్నాం ఫ్రెండ్స్. పేడ తీసుకొని బకెట్లు వేసేయాలి. బకెట్లు వేసేసి లైట్ గా వాటర్ పోసేసి, ఈ వాటర్ పోసేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చాలు ఎక్కువైతే మంచిగా గడ్డలు లేకుండా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అది గడ్డలు ఉంటే మంచిగా ఉండదు, మంచిగా గడ్డలు లేకుండా. ఇంతకుముందు పేడ వేసుకున్నాం బకెట్లో, పేడ తీసుకొని తర్వాత బకెట్లో వేసేసి వాటర్ పోసేసి బాగా మెత్త పిసుకున్నాం ఫ్రెండ్స్. అవి అల్ల ఏం లేకుండా, గడ్డలు లేకుండా, బాల్స్ లేకుండా
ఇప్పుడు వచ్చేసి ఒక బాటిల్ తీసుకొని చిన్న గవర్ ఉంటే గవర్ గవర్ లేకపోతే కదా బాటిల్లో పోయడానికి చిన్న బాటిల్ గవర్ తీసుకోవాలి. ఇవే ఫ్రెండ్స్ ఆల్రెడీ బాటిల్ మనం కట్ చేసాము. ఈ గవర్ తీసుకొని ఇలా చిన్న లోట తీసుకొని చిన్న లోట లేదా ఓకే ఫ్రెండ్స్ అప్పుడప్పుడు దినపోతుంది మెత్తుకుంటే ఏం కాదు ఎందుకంటే ఆటపాడ వేసుకొచ్చినాం కాబట్టి ఇలా మెత్తుకాడ పెట్టేసుకొని ఇప్పుడు బాగా దాంతో మగ్గుతోటి పోసుకోవాలి ఫ్రెండ్స్. చాలా చాలే దారి పడట్టు చూడండి ఫ్రెండ్స్ మనం అది తీసుకోవాలి. అది తీసుకొని కానీ ఫ్రెష్ వాటర్ తెప్పు క్యాప్కి హోల్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. హోల్ పెట్టుకొని ఈ ఇప్పుడు గ్లూకోజ్ కేబుల్ తీసుకొని దానికి పెట్టేసేయాలి ఫ్రెండ్స్. పెట్టేసి నెక్స్ట్ వచ్చేసి దాన్ని టైట్ చేసే ముందు దీనికి పైప్ ఉంటుంది దీన్ని టైట్ చేసుకోవాలి. టైట్ చేయదాన్ని దాన్ని క్లోజ్ చేసుకోవాలి మంచిగా టైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మనం ఇందులో ఆఫ్ పోసాం కదా. ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు బాటిల్ని ఇలా ఆఫ్ పోసాం కదా ఆఫ్ పోసిన తర్వాత బాటిల్ని ఇట్లా దగ్గరికి వచ్చేసి క్యాప్ టైట్ పెట్టేసారు ఫ్రెండ్స్. క్యాప్ టైట్ పెట్టేసిన తర్వాత మనకి 8 డేస్ లేదా 10 డేస్ వరకు మళ్ళీ బాటిల్ మనకి యథావిధిగా ఎలా ఉందో అలా గ్యాస్ తయారై బాటిల్ ఉబ్బేస్తుంది అనమాట ఫ్రెండ్స్. దీన్ని మళ్ళీ 8 డేస్ లేదా 1 వీక్ లేదా ఒక 10 డేస్ ఫ్రెండ్స్ ఆ 10 డేస్ లో మనం ఆ బాటిల్ ని చూసుకొని ఓపెన్ చేస్తే మనకి అవాళ గ్యాస్ ఏ విధంగా తయారైతే మనకి కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ లో వచ్చేసి చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ.